ఆంధ్రప్రదేశ్ లో అంతా కొత్త సర్కారు ముచ్చట్లు ఎనబడుతున్నాయి. జగనన్న సప్పుడు లేదేంద్రా, ఓడిపోయిన బాధలున్నారు. కోలుకుంటానికి చాలా టైం పడుతుందని అనుకుంటున్నారు, కానీ అందరు అనుకున్నట్టు అంత టైం తీసుకోలే. నీ లెక్క ఎదురు చూసేటల కోసం ఎలా ముంగలకొచ్చిండ్రు. అన్ని వేసినాం అయినా ఎందుకు ఓడగొట్టారు అర్థం కాలేదన్నారు కదా. మరి ఇప్పుడేమన్నా తెలిసిందంటనా ఏంటి సంగతి అన్నయ్య? మొత్తం వివరించి చెప్పిండు. ఇను నువ్వే చెప్పండి సార్, మీరేమనుకుంటున్నారో మీరేం ఫీల్ అవుతున్నారో చెప్పకరాండ్రి. జరిగిన పరిస్థితి అందరికీ కూడా తెలిసిందే. గత చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా 99% వాగ్దానాలు అమలు చేశాం. ఎప్పుడు జరగలేదు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో కానీ దేశ చరిత్రలో కానీ. ఈ మాదిరిగా మేనిఫెస్టో అన్నది ఒక పవిత్ర గ్రంథంగా భావించి, అదొక బైబిల్ గాను అదొక ఖురాన్ గాను అదొక భగవద్గీత గాను భావిస్తూ టిక్కు పెట్టమని చెప్పి ప్రతి ఇంటికి పంపించి, టిక్కు పెట్టమని చెప్పి ప్రతి అడుగుతూ, ఆ ప్రతి అక్క చెల్లెమ్మల ఆశీస్సులు తీసుకుంటూ, ఆ ఇంట్లో ఉన్న అవ్వాతాతల దీవెనలు తీసుకుంటూ, ఈరోజు కూడా ఈ మాదిరిగా బటన్లు నొక్కడం, ఏకంగా 270,000 కోట్ల రూపాయలు ఎటువంటి వివక్ష లేకుండా ఎటువంటి లంచాలు లేకుండా. అంటే ఇంకా కూడా క్లారిటీ రానట్టే ఉన్నది. మేము ఇంత చేసినా పబ్లిక్ ఎందుకు గిట్లా చేసిండో అర్థమైతలేదట. అయినా సరే నిబ్బరంగుండమని ఎమ్మెల్సీ నేతలకు చెప్పుకొచ్చిండు. మరి అసెంబ్లీల సంగతి ఏంది? బరిలా నిలిచి కొట్లాడతారా సార్ మీరు? శాసనసభలో, చట్టసభలో మీ సభే అన్నిటికన్నా ముఖ్యమైన సభ అవుతుంది. ఓటు వేయలేదు అన్న ఒకే ఒక కారణంతో మనుషుల్నే కొడతా ఉన్న పరిస్థితుల్లో, మనుషుల్నే అవమానిస్తూ ఉన్న పరిస్థితుల్లో, మనుషుల్నే బలవంతంగా ఆస్తి నష్టం చేస్తూ ఉన్న పరిస్థితుల్లో, ఇక ప్రతిపక్షం ఉన్నది ఒకటే ఒక పార్టీ, ఆ పార్టీకి అవకాశం ఇవ్వాలా అన్న కనీస నైతిక విలువలు వాళ్ళు పాటిస్తారన్న నమ్మకం నాకైతే లేదు. కాబట్టి మీరు చేయాల్సిన పాత్ర గొప్పది, చాలా ఉంది అన్నది మాత్రం గుర్తుపెట్టుకోండి. అట్లనా? వచ్చిన స్థానాలు తక్కువ కాబట్టి శాసనసభలో ప్రతిపక్ష హోదా ఇస్తారో లేదో, మాట్లాడే అవకాశం ఉంటుందో లేదో గాని శాసన మండలిలా మన గొంతు గట్టిగా వినిపియండ్రి అని ధైర్యం నూరిపోసిండు. ఇంకేమన్నా చెప్పాలనుకుంటున్నారా సార్? జరగని చూడని సంస్కరణలను కూడా తీసుకోవచ్చు. ఇవన్నీ నేను ఏదైతే చెప్తా ఉన్నానో ఇవన్నీ మనం చేసి చూపించి ప్రజల మన్ననలు పొందిన తర్వాతే ఎన్నికలకు వెళ్ళాం. ఎన్నికల్లో ఏమైందో తెలీదు. 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే చాలు అయిపోయింది. 5 సంవత్సరాలు మళ్ళీ 2024 నుంచి 2029 కూడా అదే మాదిరిగానే కళ్ళు మూసుకుంటే, 2029 కూడా కళ్ళు మూసుకుంటే వచ్చేస్తుంది. ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటి అనంటే, సినిమాలో ఓన్లీ 1st హాఫ్ మాత్రమే అయ్యింది. అది ఇక 5 ఏళ్ళెంతసేపు కళ్ళు మూసి తెరిచే లోపట్ల అయిపోతుంది. ఆ లోపట్ల మనం మళ్ళా సిద్ధం కావాలి అని సంసిద్ధం చేసిండు. ఇలా జగన్ అన్న వచ్చిండు. ఇక ఎనకమ్మటి అప్పటి పాత మంత్రులు నేతలు అందరూ చిన్నగా మెల్లగా రంగంలోకి దిగుతారు కావచ్చు. అవును సరమ్మ.